నాల పునర్వ్యవస్థీకరణ అవ్వచ్చు, చెరువుల పరిరక్షణ అవ్వచ్చు, బఫర్ జోన్ కి సంబంధించి తిరిగి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే నినాదం బాగుంది. కానీ ఆల్రెడీ ఒక చరిత్రలో కనుమరుగైపోయిన చెరువులకి తిరిగి పునర్వైభవం వస్తుందా హైడ్రా ద్వారా అంటే, ఎందుకంటే అసలు అక్కడ చెరువు ఉందా నాలా ఉందా తెలుసుకోలేని అనేక స్ట్రక్చర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తూ ఉన్నాయి. అది ఖచ్చితంగా సాధ్యం అంటారా? అంటే మీరు ఎక్స్ట్రీమ్స్ వెళ్ళొద్దు. సీ అనేది ఆల్రెడీ 100% ఆక్యుపై అయిన చెరువుని కాదు, అట్లీస్ట్ ఇప్పుడు 60% 50% ఉన్న చెరువుని కాపాడుకోవచ్చు. అండ్ కొంతవరకు ఉన్న దాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తాము. మరి పూర్తిగా పోయిన చెరువుని అంతా కూడా నేను తీసుకొచ్చి 100% ఉన్న దాన్ని మళ్ళీ పూర్తిగా చెరువుని రివైవ్ చేస్తానని అనట్లేదు. బట్ ఒక సీరియస్ అటెంప్ట్ అనేది చేసినప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. ఇన్నాళ్ళు బఫర్ జోన్ అంటే తెలియదు, ఎఫ్టీఎల్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక కబ్జా చేయాలంటే కనుక ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చేస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా, అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను, రోజు చాలా జరుగుతున్నాయి హైడ్రాకి సంబంధం లేకుండా. మరి ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? సో అంటే ఒక కల్చర్ చేంజ్ కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ ప్రిసైస్లీ వాంట్. అంటే మనుషుల ఆలోచన విధానంలో కూడా ఆఫీసర్స్ కూడా జాగ్రత్త లుక్, మీరు చేయకపోతే కనుక రేపు వచ్చి వీ విల్ డిమాలిష్, ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. అండ్ రేపు మేము డిమాండ్ చేస్తే కనుక దాంట్లో ఆఫీసర్స్ ని ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా దిల్ బి బుక్డ్ అన్నమాట. హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ ద్వారా కమిషనర్ ఆఫ్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు, ఒక సలహా ఇవ్వమంటే? అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది, మా ఇల్లు కూల్చేస్తారేమో, మా ఇల్లు నేలమట్టం అయిపోతుందేమో, ఒక భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా. సామాన్యులు ఎవరు, పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు జోలికి వెళ్ళము. ఎక్కడైతే గనక ఎఫ్టీఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జరీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము. అండ్ అది కూడా ఏంటి, వాటర్ బాడీస్ వరకే మెయిన్. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ మనకి లైక్ హుస్సేన్ సాగర్, మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది, దాన్ని దగ్గర చేస్తాము. వేరే లేక్స్ దగ్గర కూడా అలానే బిల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు. దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను, చెరువు దగ్గర కొన్నాను, ఆల్రెడీ కొన్నాను, నేను విల్లాలో ఉన్నాను. అరే జస్ట్ బికాజ్ నేను విల్లా ఇది కొంచెం ఇది మంచి, నేను కాస్త హయ్యర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కూలబడతారంటే అలా కూడా ఉండదు. సో దాంట్లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి, అంటే బేసికల్గా ఒక కమర్షియల్ జో లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెజర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తా ఉన్నాం. లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్, ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్, లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్, లేదా ఒక రిసార్టో, లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజో, ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. తీసుకెళ్తూ అండ్ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి, బఫర్ దాని మీద కన్నా ముందు నాలాని బ్లాక్ చేసేది, నాలాని రివైవ్ చేయాలన్నమాట. మూసేసిన నాలాన్ని తెరిపించాలి. ఆ తెరిపించాలన్నప్పుడు దాంట్లో అన్నింటిని మనం చేస్తే కనుక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు. సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ఆ ప్రాబ్లమ్ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. రైట్ సార్, జన్వాడ ఫామ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్? ఏం గుర్తించారు అక్కడ, ఏం జరిగింది అనుకుంటారు? జన్వాడ ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే కనుక అది మోర్ ఆఫ్ 111 జీవోలో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము. సో 111 జీవో అనేది మా స్కోప్ లో లేదు. నెంబర్ వన్, మీరు ఎంటర్ అవ్వరు అక్కడికి. 111 జీవోలో మేము ఎంటర్ అవ్వం, మేము రాము. సి 111 జీవోలో అంటే చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం? నాలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలా నియర్ టు ద లేక్ అని చెప్పి కూడా ఎఫ్టీఎల్ బఫర్ రోస్ ఖచ్చితంగా చేసేవాళ్ళు. అది లేదు, అది 111 జీవోలో ఉంది. బట్ రేపు అక్కడ 111 జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం. సపోజ్ అక్కడ 100 స్ట్రక్చర్స్ తీస్తున్నాం, మొత్తం ఏరియాలు అంతా కూడా తీస్తున్నారు. తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే నేను హెల్ప్ చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ ఇండివిజువల్గా ఒకళ్ళని మనం పొలిటికల్గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు. అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా, ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చేదానికి హైడ్రా అనే దానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు. ఓకే, ఎక్కువగా వినిపిస్తుంది లైక్ పల్లా రాజేశ్వర్ గారు, మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ మీకు ఇన్నాళ్ళు మీకు మన నేను రిలీజ్ చేశాము, ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు, అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్డ్.
అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం. చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసే దానికి రేపు అందుకో ఇవన్నీ వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా, లేదా ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీలకు సంబంధించిన డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థం అవుతాయి. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, హైడ్రాకి అసలు చట్టబద్ధత అనేది లేదు, క్యాబినెట్లో అప్రూవల్ లేదు, దీనికి ఒక చట్టం అనేది కాదు, ఇది జస్ట్ ఒక జివో తీసుకొని వచ్చేస్తున్నారు, అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు. అథెంటికేషన్ ఏంటి అసలు? కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు? హైడ్రా అనేది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది. జియో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది, 99 జియో ఉంది, డేటెడ్ 19th of July లాస్ట్ మంత్తో వచ్చింది. సో ఇది జియో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి, ఆర్టికల్ 162 అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 162 ఏం చెప్తుందంటే, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనమాట. అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో ఆ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏసీబీ ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు, లా కమిషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట. సో అందుకోసం దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు, బట్ డెఫినెట్గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాని కూడా చట్టబద్ధత తీసుకురావడానికి డిపార్ట్మెంట్ దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు, దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు, అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను. సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అనంటే పొరపాటు. అది జియో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇది అనమాట, ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట. రైట్, విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్నారు, చాలా కొత్తగా అనిపించింది సార్. ఫైనలీ కంక్లూడ్ విత్ దట్, ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు? ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలండి హైదరాబాద్. అక్కడ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం? అంటే మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి, లేఅవుట్ లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారు అనుకోండి, అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం. అట్లనే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువుల్లో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్లు వేసి చేశారనుకోండి, అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది. రైట్, ఎంటైర్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాజ్ అనిపిస్తుంది సార్, చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీల్, ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎలా చూస్తున్నారు? నేనేది అప్లాస్ కోసం, క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను. అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను మొదటి రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఒక మ్యాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు, కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్, నాకు స్పష్టంగా ఒక జీవో రూపంలో ఇచ్చింది. ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అవన్నింటినీ అతీతంగా పనిచేస్తుంటాం. సోషల్ మీడియాలో అప్లోడ్ వస్తే గుడ్, క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్, దాని నుంచి కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుని మళ్ళీ పోతుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ ఏంటి సార్? నేను సీఎం గారు హీఎస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్, అండ్ దీనికి కావాల్సినటువంటి మొత్తం స్టాఫ్ ని బడ్జెట్ ని టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు సీఎం గారు, తీసుకొని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కబ్జాలంటే రేపు భయపడాలి, అసెంబ్లీలో కూడా చెప్పారు, కబ్జాలంటే కనుక ఇక్కడ భయపడాలి, ఆ వాతావరణం తీసుకురావాలి. అంతేగాని జంగిల్ రాజ్యం నడవకూడదు. జంగిల్ రాజ్యం నడిచామనుకోండి, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్న దానికి ఇష్టానుసారంగా ఎవడంటే వాడు వచ్చేసి కబ్జాలు చేస్తున్న క్రమంలో చేస్తే కనుక దెన్ ఐ డోంట్ థింక్ యూనో అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆ ఇంటెంట్ తో ఉంది కాబట్టి దే హావ్ క్రియేటెడ్ దిస్ ఆర్గనైజేషన్ సార్. ఇంకా వరంగల్, లైక్ ఖమ్మం ఇలాంటి కొన్ని సిటీస్ లో ఏర్పాటు చేయాలి, ఇమీడియట్ గా యాక్టివ్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం యాజ్ ఇట్ ఈస్ మాకే ఇదే చాలా హెవీ అయిపోతుంది, సో అది గవర్నమెంట్ నిర్ణయాలు బట్టి మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది రంగనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్ ఫర్ నౌ.